हाय फ्रेंड्स अंदर की नमस्कार एपी इंटरमीडिएट परीक्षल तो मिगता एवं परीक्षल परीक्षल निर्वहिते राष्ट्र प्रभुत्म अन्नी एर्पाटल तो सिद्ध विद्याशाख मंत्री आदिमूलपु सुरेश गारे जरिए विद्यार्थुल भविष्य में दृष्टि पेको इंटरमीडिएट परीक्षल निर्वहन भावस्ना गत कोविड निबंधन पाटी परीक्ष निर्वहन आयनते जरिए आदिवार रोजना अन्नी राष्ट्र विद्याशाख मंत्रो अधिकारों केन्द्र रक्षण शाख मंत्री राजनाथ सिंग अध्यक्ष वीडियो काफरे सवेश जरग्न जरिए దీనిలో ఇంటర్మీడియట్ పరీక్షలతో పాటు వివిధ ఎంట్రన్స్ టెస్టులకు సంబంధించి నిర్వహించిన సమావేశంలో చర్చించడం జరిగింది. ఈ సమావేశంలో మంత్రి ఆదిమూలపు సురేష్ రావు గారు పలు అంశాల గురించి అయితే వివరించడం జరిగింది. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలు అనుగుణంగానే ఈ విద్యా సంవత్సరంలో పరీక్షలు నిర్వహిస్తున్నామని ఆయనైతే తెలియజేయడం జరిగింది. ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని, కోవిడ్ నిబంధనలు పాటిస్తూ అన్ని పరీక్షా కేంద్రాల్లో శానిటైజేషన్ చేసిన తర్వాత ప్రతి చోట ఒక ఐసోలేషన్ కేంద్రం ఏర్పాటు చేస్తున్నట్లు ఆయనైతే తెలియజేయడం జరిగింది. కోవిడ్ సమయంలో ఆన్లైన్ ద్వారా అలాగే ఉపాధ్యాయుల శిక్షణతో పాటు సిలబస్ తగ్గించి సకాలంలో పరీక్షలు నిర్వహించేందుకు చర్యలు చేపట్టామని, అలాగే పరీక్షలు నిర్వహించే ముందుగానే ఉపాధ్యాయులకు అటు లెక్చరర్లకు వ్యాక్సినేషన్ ఇవ్వబోతున్నామని ఆయన స్పష్టం చేయడం జరిగింది. అలాగే తెలంగాణ విషయానికి కనుక వచ్చినట్లయితే కరోనా తీవ్రత తగ్గితే జూన్ నెలాఖరులో ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షలు నిర్వహిస్తానని ప్రభుత్వం భావిస్తోందని కేంద్ర మంత్రులు రాష్ట్ర విద్యాశాఖ మంత్రులు అధికారులతో జరిగిన సమావేశంలో పలు అంశాలపై చర్చించామని రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించడం జరిగింది. పరీక్షల నిర్వహణ కుదరకపోతే ఫస్ట్ ఇయర్ పరీక్షలో వచ్చిన మార్కుల ఆధారంగానే ఫలితాలు ఇచ్చే విషయంపై పరిశీలిస్తామని విద్యాశాఖ కార్యదర్శి సందీప్ చెప్పినట్లు తెలంగాణ ప్రభుత్వం అయితే స్పష్టం చేయడం జరిగింది. దీనిపై త్వరలోనే మరింత స్పష్టత రానుందని వారైతే తెలియజేయడం జరిగింది. అలాగే ఛత్తీస్గఢ్ ఇంటర్మీడియట్ బోర్డు కూడా ఒక కీలక నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. ఇంటర్ ఫైనల్ ఇయర్ పరీక్షలు ఆఫ్లైన్ మోడ్లో నిర్వహించాలని భావిస్తోందని, ఇందులో భాగంగా విద్యార్థులకు క్వశ్చన్ పేపర్ తీసుకెళ్లి ఇంట్లోనే పరీక్ష రాయిస్తారని, తర్వాత ఆన్సర్ షీట్ను 5 రోజుల్లోగా ఎగ్జామ్ సెంటర్లో సమర్పించాలని, ఉదాహరణకు 1వ తేదీ తీసుకుని వెళ్ళినట్లయితే 5వ తేదీ తెచ్చిచ్చేలాగా, లేదా 5వ తేదీ తీసుకుని వెళ్ళినట్లయితే 10వ తేదీలోగా ఆన్సర్ షీట్లు తెచ్చివాలని వారైతే నిర్ణయించడం జరిగింది. ఇలా తెచ్చి ఉన్న పక్షంలో ఆబ్సెంట్గా పరిగణిస్తామని వారైతే స్పష్టం చేయడం జరిగింది. అయితే ఇంటర్మీడియట్ పరీక్షలు నిర్వహించాలా వద్దా అనే విషయం గురించి మరొక 2-3 రోజుల్లో ఒక స్పష్టత అయితే రావడం జరుగుతుంది.